సినీ నటులు, అదేవిధంగా కూటమికి సంబంధించి స్టార్ క్యాంపెయిన్ వ్యవహరించారు పృథ్వీరాజ్ గారు ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి. పృథ్వీరాజ్ గారు జాయిన్ అయ్యారు, గుడ్ మార్నింగ్ అండి. సరే, ఏంటి మొత్తానికి మీరు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరపు నుంచి ప్రచారం కూడా చేశారు, సో మీకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఏపీలో కొన్ని హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి, కౌంటింగ్ రోజు కూడా అయ్యే సంఘటనలు ఏమైనా రిపీట్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? దానికి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకోవచ్చు? నేను దగ్గర దగ్గర 54 నియోజకవర్గాలు తిరిగా ఉంటాయి. దగ్గర సుమారు ఒక 40 రోజులు క్యాంపెయిన్ చేసి ముందే మధ్య 3 రోజులు క్రితమే హైదరాబాద్ వచ్చాం. ఇది ఏంటంటే మనం అరుచుకోవటం, అరుపులు, కేకలేసుకోవటం ఇవి డిబేట్లు రాని కారణం అదే. లేకపోతే నేను వచ్చి కూర్చున్నాను అక్కడ. ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ, వాట్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ఏపీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటి. మండలాల్లో మాదంతా ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక టీం పెట్టి ఆ టీం తోటి ఒక పాట రూపంలో ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఇది చేస్తుంది, అలాగే మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక యాడ్ చేశాం మేము. అవి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సెంటు భూమి ఉన్నా కూడా వీళ్ళు దొబ్బేస్తారండి, మీరు చేసింది చాలా బాగుంది, మేము ఈసారి కూటమికి మేము అద్భుతమైన మెజారిటీ ఇస్తున్నాం. మేము ఒకటే అండి విశ్లేషణ, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ గా నేను చెప్తున్నాం. మాకున్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నటువంటి మా ఎక్స్ స్టూడెంట్స్, రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్స్ కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, శ్రీకాకుళంలో 7 రోడ్ జంక్షన్ ఉంటారండి, 7 రోడ్ జంక్షన్ లో అంతా పళ్ళ వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, అక్కడ వ్యాపారాలు చేసుకునే మహిళలే ఎక్కువ ఉంటారు. ఎక్కువ మంది అమ్మ ఏంటి మేము అక్కడ ప్రచారానికి వచ్చే ముందు అయిపోయా అమ్మా ఏంటి సంక్షేమం అంటున్నారు కదా, మరి ఈసారి ఏంటి మీరు ఏమైనా వైఎస్ఆర్ చెప్పి సంక్షేమం అంటున్నారు వేస్తున్నారంటే, బాబు ఏంటుంది బాబు వాళ్ళ భాషలో చెప్తున్నాడు. అల్లది 15,000 అన్నారు అమ్మఒడి అన్నారు, తర్వాత 13,000 చేశారు. మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలకి ఒకడు వస్తుంది, ఇద్దరికి మేము మళ్ళా ఇదే ఎండలో ఉండి మేము అహర్నిశలు కష్టపడి ఆ సంవత్సరానికి 26,000 మళ్ళీ మేము కట్టుకుంటున్నాం. అంటే ముందు నుంచి ఇచ్చి వెనక నుంచి పట్టుకుపోయే నైజం ఈ గవర్నమెంట్ది. కాబట్టి మేము మటుకు ఈసారి మటుకు కూటమికి అద్భుతమైన మెజార్టీని ఇస్తాం. ఇక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం మహిళలంతా పోటెత్తి వచ్చేసి మాకు వేసేస్తున్నారు అని అంటారు. అలా ఏం పోటెత్తట్లేదండి, పోటెత్తిన మహిళలు, పోటెత్తిన యువత, పోటెత్తిన విద్యార్థులు వీళ్ళందరూ తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారండి. దస్తావేజుల మీద నా ఆయన ఫోటో ఏంటంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు లేకపోతే మా తాత ముత్తాతలు ఆస్తి ఇచ్చారు, దాని మీద లాయర్లు 2 నెలలు బ్రహ్మాండమైన ధర్నాలు చేస్తే పట్టించుకోలేదు. మేము అందరి దగ్గర అడిగి సుప్రీంకోర్టు రిటైర్ చేసిన అడిగి ఆయన అడిగి ఈ యాడ్ చేసాం. ఒకటే దస్తావేజుల మీద ఆయన ఫోటో ఏంటంటే ఉంటే మా తాత ఫోటో ఉండాలి, లేకపోతే వేరే మా తండ్రి ఫోటో ఉండాలి. ఆయన ఫోటో ఉంటుందంట, జెరాక్స్ కాపీ మాకు ఇస్తారంట. రేపు పొద్దున్న సగటు రైతు, సగటు మనిషి వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లికో లేకపోతే ఏదన్నా కొడుకును చదివించుకోవటాకో పక్కింటోడి దగ్గరికి, బ్యాంకు దాకా వెళ్ళక్కర్లా, పక్కింటోడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ జెరాక్స్ ఇస్తున్నాం మాకు ఏదన్నా ఒక 2 లక్షలు ఇస్తారా అంటే 4 తీసుకోండి అనే పరిస్థితి ఈ రోజున వచ్చింది. ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెంచుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదో విర్రవేగుతున్నారు కానివ్వండి, నేను వ్యక్తుల గురించి మాట్లాడలేదు, విర్రవేగే వాళ్ళ గురించి మాట్లాడతాను. ఏంటంటే పోలింగ్ సరళి ఎలా ఉందంటే, మీకు రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుందాం, శ్రీకాకుళం నుంచి ఎంపీ, ఆయన అప్పుడు గెలిచినప్పుడు ఓన్లీ తెలుగుదేశం ఓట్లే ఆయనకి ప్లస్ అయినాయి. ఈ రోజున యువత జనసేన ఎందుకు పనికిరాదు, అసలు ఎవడు ఆడ అరబుట్ట వాళ్ళు ఉన్నారు, బైకులకి సైలెన్సర్లు కట్టారు, ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు, వాడి అధ్యక్షుడికి 3 పెళ్లిళ్ళు, ఇలాంటి వాగుల్లో వాగిన వీళ్ళందరికీ చరమగీతం ఫుల్ స్టాప్. జూన్ 4వ తారీఖున బాక్సులు వీలే కాదు, ఓపెన్ చేయగానే మీకు బద్దలవుద్ది, ఎలా బద్దలవుతుంది చూడండి. ఒక్క తెలుగుదేశం మెజార్టీ మీదే ఆయన ఎంపీగా గెలిచాడు, నియోజకవర్గాల వారిగా మేము చెప్తున్నామండి. అదే ఈ రోజున జనసేన కలుస్తుంది, జనసేనకు ఉన్న ఓటు స్ట్రాటజీ, అలాగే బీజేపీకి ఉన్న ఓటు స్ట్రాటజీ తోటి ఎక్కడికి వెళ్ళిన అభ్యర్థులు 3 రకాల ప్రభుత్వం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఆ ఓట్లన్నీ మాకు కలుస్తున్నాయండి. ఇంకోటి వీళ్ళు ఏదో అన్నారు నిన్నే, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ కాన్స్టిట్యున్సీ లో ఉన్నటువంటి చాలా మంది మా ఫ్రెండ్స్ పిల్లలందరూ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారండి,
ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడా లేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఎక్కడా రావట్లేదు. ఇంకా నీ మంచం ద్వారా నీ కాలుముక్త అనే సంస్కృతి ఇంకా వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా అదే సంస్కృతి నడుస్తుంది. ఈ రోజున ఒకటే 36 సీట్ల మీద మేము బేస్ అయి ఉన్నామని చెప్పి అన్నారు ఎస్టీ, దాని మీద దాంట్లో 19 సీట్లు కూటమి గెలుచుకుంటుంది. ఇప్పుడు 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 పృథ్వీ గారు, శ్రీనివాసరెడ్డి గారు అన్నారు పిఠాపురంలో కూడా పెట్టేబేట సర్దుకుంటారని. వాళ్ళు సర్దుకుంటారు సార్, పిఠాపురంలో ఆయన పెద్దవారు రెడ్డి గారు అన్నారు జబర్దస్త్ అంటే జబర్దస్త్ వాళ్ళు కూడా పిఠాపురంలో చాలా మంది సొంత ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగే నేను స్వస్థలం కాకినాడ రూరల్, కాకినాడ రూరల్ లో పుట్టిన నేను. నా అధ్యక్షుడు నా కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్తానండి. మొన్నటి వరకు కాకినాడ పక్కన పిఠాపురం అంటే కాకినాడ పక్కన ఏదో ఉంటుంది ఊరు అనేవారు, శ్రీపాద వల్లభుడి యొక్క అద్భుతమైన క్షేత్రం ఉన్న ఊరు. ఈ రోజున పిఠాపురం పవనాపురం అయింది, జబర్దస్త్ అని కాదండి. మేము ఎండకి ఎండలో 44 రోజులు ఎవరు ఏమేమి జనసేన ఏమి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, కూటమి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ప్రజల జబర్దస్త్ ఆర్టిస్టులు చాలా మంది పిఠాపురంలో ప్రచారం చేశారు, సో వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేశారు, వాళ్ళందరినీ అవమానించారు. సో ఎలా ఏమనిపించింది అప్పుడు? ఏమండి, పిఠాపురంలో చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారికి ఓటేమని వారు ఇండివిజువల్ గా ప్రచారం చేశారు, వాళ్ళని వైసీపీ అనేక రకాలుగా సోషల్ మీడియాలో అవమానించింది, మీడియాలో ట్రోల్స్ చేశారు. ఏమండి, ఒక్కటి ట్రోల్ చేస్తాక ఒక అంశం రెడీగా ఉంది. రేపు ఎలక్షన్ అయిపోయాక ఈయన ఉన్నాడు కదా ఎవరు, సజ్జల పార్కు, వాళ్ళ నాన్నగారి మీద ట్రోల్ చేస్తారు. ఒక పెద్ద విషయం ఉంది, కంగారు పడద్దు. ఏంటది వెయిటెన్సీ బ్రహ్మనాయుడు గారు? ఏంటది వెయిటెన్సీ? వాట్ విల్ హ్యాపెన్ ఆన్ జూన్ 4? ఏంటది చెప్పొచ్చు కదా పుర్ణీ గారు. సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు, ఈ రోజున యుఎస్ లో ఉన్నారు, యూకే లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ప్రపంచ దేశాలంతా ఉన్నారు. ఎలా ట్రోల్ చేయాలో, ఆ మ్యాటర్ ఏంటనేది జూన్ 4 మా రిజల్ట్ తో పాటు మేము అద్భుతంగా ఉంటాం. వాళ్ళకి ఆ ట్రోలింగ్ కూడా ఒకటి వస్తుంది, యాడ్ అవుతుందన్నమాట. రైట్. ఈ రోజున పిఠాపురంలో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ఏమండి, మీరు ఇంకొక కాలనీకి వెళ్ళండి, అక్కడ కూడా ఒక 10 ఓట్లు అడగండి, మేము గాజు గ్లాసుకే మా ఓటు. ఏంటంటే ఎంపీగా మేము ఉదయ శ్రీనివాస్ గారిని గాజు గ్లాసు, పిఠాపురంలో ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు గాజు గ్లాస్ మీద వచ్చారు, అక్కడ ఉన్న ఎంపీ కూడా. కాబట్టి ఆ రూరల్లో పంతం నానాజీ గారు కానీ అక్కడ కాకినాడ సిటీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇతను చేసిన దాన్ని అరాచకాలకి అకృత్యాలకి చరమగీతం పడుతుందండి, దగ్గరలోనే ఉంది, కంగారు పడవలసిన అవసరం లేదు. హింస మీకు వీళ్ళు ఇంకో ట్రోలింగ్ ఉంది, లండన్ వెళ్ళిపోయాడో లేకపోతే ఇంకోటి వెళ్ళిపోయాడు మాకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ తోటి వెళ్ళాడు. ఇదేంటంటే ఇదే పొద్దున్న లేచాక వీళ్ళకి పని పాఠం ఒకటి ఉండదు. చంద్రబాబు పారిపోయాడు, జగన్ పారిపోయాడు, దేనికంటే ఇవన్నీ 4 ఎక్కడ ఎవడ ఎటు తిరిగినా కూడా ఇక్కడ రావాల్సిందే కదా. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ రోజు ముందు అక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ నేతల మీద కూడా. ఈయన విదేశాలకి వెళ్ళిపోయినప్పుడంతా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో గొడవలు జరిగినాయి. ఈయన ఊరు వెళ్ళిపోయాక ఒక రిమోట్ పెడతాడు, మీరు కొట్టేయండి మొత్తం నాశనం చేసేయండి అని చెప్పి. ఆ గెడ్డం ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు, ఆడికి కూడా ఇస్తాం మామూలుగా ఏమో జనసేన తరపున, ఆడు వాగే పెచ్చవాగుడికి వాడికి బ్రహ్మాండమైన ఇస్తాం అన్నమాట. దగ్గరలోనే ఉంది. మొత్తానికి సరదాగా ఉండే పృథ్వీరాజ్ గారు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు అయితే కూటమి అధికారంలోకి వస్తే. ఏంటండి, నేను ఒక మామూలు వ్యక్తిని, నేను కూడా ఓటర్ని, ఎందుకంటే నేను ఓటేశాను, నాకు ఒక బాగుంది ఎంఏ ఎకనామిక్స్, ఆంధ్ర యూనివర్సిటీలో చదివినోడిని నేను, తాడేపల్లిలో డిగ్రీ చదివినోడిని. ఈ రాష్ట్ర రాజకీయాల పట్ట గదిలో కూర్చుని ఏసీ రూమ్ లో కూర్చుని ఏదో డబ్బులు ఇస్తే మాట్లాడే తత్వం నాది కాదండి. ఏదైనా సరే మనం గట్టిగా మాట్లాడాలి ప్రజాక్షేత్రంలో. మేము చూసిన అన్ని చోట్ల మీరు రాష్ట్రం అట్టుడిగిపోతుంది, హింస ఓ పక్క, ఎలా పడితే అలా జరుగుతుంది. అపధర్మ ముఖ్యమంత్రి మీరు అయినా సరే బాధ్యత మీకు ఉంది, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. రైట్ రైట్. పృథ్వీ గారు, పృథ్వీ గారు సమయం లేదు. కులవర్తి నాని మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేశారు? రైట్.